అన్నా ఇప్పుడే ఇప్పుడే మాస్ మహారాజా రవితేజ గారు టైగర్ నాగేశ్వరరావు మూవీ చూసిన ఒక మాస్ ఫ్యాన్స్ కి ఒక మాస్ మసాలా మూవీ అంటే టైగర్ నాగేశ్వరరావు మూవీ బ్రో. అరే అన్నా ఏందన్నా ఇట్లా ట్రైన్ ఉంటాయి అన్నా ఇట్లా 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 అని ఆ ట్రైన్ లా తాడోయ్ తాడు పెట్టి దూకడం అనేది ఏందన్నా ఆ యాక్సిడెంట్ సీక్వెల్ ఏందన్నా అసలు మాస్ మరా కొత్తగా చూసినా నా సినిమాలా డైరెక్టర్ గారు వంశీ గారు ఈ సినిమా తీయడం ఆయన యాక్సిడెంట్ సీన్లో చేయడం మాత్రం నాకు మస్తు నచ్చింది అసలు ఎందుకంటే కొత్త డైరెక్టర్ అయినా కూడా రవితే గారు ఛాన్స్ ఇచ్చి టైగర్ రాసిన బయోపిక్ తీసి ఒక మంచి కంటెంట్ రా మూవీ దొంగగా ఎందుకు మారిండు నాగేశ్వరరావు దొంగతనం ఎందుకు వేస్తుండు పోలీసులకు చెప్పి మరి దొంగతనం ఎందుకు వేస్తుండు అనేది ఒక ఆ మూవీలో ఎందుకంటే బ్రో ఒక పది మందిని బతికిస్తాను బ్రో దొంగతనం వేసి పది మందిని బతికిస్తాడు దొంగతనం వేసి పది మందికి ఫుడ్ పెడతాడు అది మాత్రం సినిమా నాకు నచ్చిందన్న మళ్ళీ ఏ లియో ఫ్లాప్ అన్నది లియో ఏందన్నా వాళ్ళే నరుక్కుంటారు వాడే ఉరుకుతాడు వాడే కరుకుతాడు అది నాకు మైండ్లో ఏ వేస్ట్ అన్నది ఒకటేంటంటే మనం తమిళ సినిమాలకు సపోర్ట్ చేస్తాం కానీ మా తెలుగు సినిమాలకు ఎవరు సపోర్ట్ చేయరు అది తమిళ్లో మా థియేటర్లు వేయలే మా రైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిండనా డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ హీరోయిన్ అన్న మా రైతే నాకు సినిమా థియేటర్లు వేయలే ఎందుకు మా ఆయన తప్పు చేసినా మా అన్న ఎందుకు వాళ్ళకి వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరూ మన సినిమాలకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ సినిమాలకు సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళ ప్రొడ్యూసర్లు మన సినిమాలకు సపోర్ట్ చేయరు అది ఏందో నాకు అర్థమైతే లేదు కానీ సినిమా మాత్రం మస్తు ఉందన్న అందరూ చూడండి ఎందుకంటే ఒకటి నాగేశ్వరరావు చనిపోతే ఒక పది మందిని బతికిస్తాను అది కదా నా సినిమా ఏమేమో పుల్లేదో పందులని తెచ్చి కొడుకులంటే అది ఏం సినిమా అది అర్థం కాని సినిమాలో తెచ్చి థియేటర్లు ఇస్తారు మంచి సినిమాలు మన ఊరు మన దేశం మన 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 ప్రదేశంలో జరిగిన సినిమాలకు సపోర్ట్ చేయరు అది మాత్రం నాకు నచ్చలేదు ఇలాంటి సినిమా మాత్రం మిస్ కాకండి రవితేనకి కంబ్యాక్ మూవీ మళ్ళీ ఇంకోటి రవితేన నాగేశ్వరరావు కసిరాజు అన్ను రొమాన్స్ సాంగ్ ఉంటుందన్న ఒకటి బా ఏం సీన్స్ అన్న అది హైలైట్ అన్న ఆ సాంగ్కి అంటే సెకండ్ హాఫ్ ఉంటుంది అన్న ఏదంటే నాగేశ్వరరావు అలా బాగా నచ్చిందన్న సినిమా మాత్రం మాస్ మారాకి సూపర్ హిట్ మూవీ మిస్ కాకండి ఎవరు క్లాస్ వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళ సినిమా మామూలుగా లేదు మాస్ మసాలా బీర్ బిర్యానీ లాగా ఉంది చూస్తే పీజీ చేసిన వాళ్ళకు కూడా పీజీలు ఎగిరిపోతాయి ఆ క్యారెక్టర్ కూడా అంత చెప్పుకుంటాం ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది మురళి సీఏ గారి క్యారెక్టర్ ఇంచుమించుగా రవితేజ గారు తగ్గట్టుగానే క్యారెక్టర్ కూడా చేంజ్ చేశారు ఆయన పరిగెట్టడం కానీ ఎలివేషన్ కానీ ఇంచుమించుగా రవితేజ సమానంతో ఉంటాడు ఆయన కూడా ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది లాజర్ క్యారెక్టర్ ఏంటంటే ఆయన ప్రతి సినిమాలో చేసే ఒక రెగ్యులర్ క్యారెక్టరే పెద్ద ఇంపాక్ట్ అంటే ఉంటుంది బట్ అంత అనిపించదు మామూలుగా ముఖ్య క్యారెక్టర్లు ఎవరైనా ఉంటే రేణు దేశి రవితేజ గారు అండ్ మన హీరోయిన్స్ కూడా పెద్ద ప్రాధాన్యత ఏం లేదు బట్ ఉన్నంత వరకు బాగా నటించారు బట్ ఒక రియల్ స్టోరీ అయితే రియల్ స్టోరీ లేదని మా చెప్పారు బట్ లాస్ట్లో ఏంటంటే రవితేజ గారు క్లైమాక్స్ కొద్దిగా మార్చారు అయితే అనిపించింది అది చెప్పుకోకూడదు అది మనం సో ఓవరాల్గా ఫైట్ సీన్స్లో మాత్రం మాస్ ఫైట్స్ మాత్రం సూపర్ అన్న ఒక బోయపాటి పది ఫైట్లు మనం కలిపి చూస్తే ఎలా ఉంటుందో అంత ఎలివేషన్ అంత మాస్ ఫైట్లు అనమాట అసలైన సెసలైన మాస్ మసాలా మూవీ పాన్ ఇండియాకి ఏదైనా చెప్పాలంటే అది మన టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ ఆ టైంలోనే మన రవితేజ సక్సెస్ అయ్యాడు హిట్ కాదన్న బ్లాక్ బస్టర్ అన్న మన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ రవితేజ ఫస్ట్ ఆ టైంలోనే మనకి ఏదైనా లియో కన్నా బెటర్ లియో సినిమా ఏం లేదన్న సినిమా ఏం లేదు అంత రెగ్యులర్ కమర్షియల్ మామూలు అది యావరేజ్ మూవీ నేను వచ్చిన భగవత్ క్యాసరి ఇప్పుడు సొసైటీకి కావాల్సిన సినిమా ఇది మాస్ మహారాజ్ ఫ్యాన్సే కాదు మిగతా ఫ్యాన్స్ కూడా కావాల్సిన సినిమా ఇది అన్న ఒక్క నిమిషం అన్న నేను చెప్తాను చూడు క్రేజ్ వరకు మనం చూసుకుంటే తెలుగు వరకైనా ఆంధ్రప్రదేశ్ విజయ్ క్రేజ్ ఎక్కువ అన్న మనం ఒప్పుకొని ఒప్పుకోకపోయినా విజయ్ క్రేజ్ ఎక్కువ సో దానివల్ల ఏంటంటే లోకేష్ కనకరాజు ఖైదీ అండ్ విక్రమ్తో మంచి ఫామ్లో ఉన్నాడు కదా సో దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పి ఇంపాక్ట్ క్రియేట్ చేయడు బట్ సినిమాలో అంత లేదు అంటే ఊరు తిప్ప అవును ఎక్కువ ఇచ్చారు ఈ కాడి నుంచి ఇదే ఉంటుంది అన్న ఐటమ్ గల్ పాత్ర పెద్ద ఏం లేదు బట్ ఏంటంటే కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఆవిడకు ఉంది ఇంపార్టెన్స్ ఉంది ఆవిడది కూడా బాగుంది ఆవిడ క్యారెక్టర్ కూడా నాకు బాగా అనిపించింది ఏదైనా బాబోయ్ అమ్మ డైరెక్టర్ అయితే నేను రాజమౌళితో పోలిస్తాను ఓపెన్గా చెప్తాను రాజమౌళితో పోలిస్తాను బీజిఎం కూడా చాలా బాగుందన్న ఓవరాల్గా బీజిఎం బాగుందన్న డైరెక్షన్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది డైలాగ్స్ బాగున్నాయి ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ లాగ్ ఉందన్న లాగ్ ఒక్కటి లేకుండా అంటే సినిమా నచ్చింది కాకపోతే డ్యూరేషన్ అనేది ఎక్కువ పెట్టినారు ఆ డ్యూరేషన్ వల్ల కొద్దిగా మైనస్ అయింది ఒకవేళ తగ్గించింటే బట్ గుడ్ సెకండ్ హాఫ్ మెయిన్ హైలైట్ ఉంది ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది మెయిన్ హైలైట్లు ఏంటంటే ట్రైన్లో దొంగతనం చేసే సీన్ అది కొద్దిగా మైండ్ పోతుంది ఎట్లా చేస్తారు కింద బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్లో ట్రైన్ పోతుంటే దాంట్లో ఎట్లా చేస్తారు అంటే మామూలు అది ధాన్యం కదా వేరేవి అయితే కూడా ఏదో పుష్పలాగా కట్టెలైతే అది కాదు ఇది వేరేలా ధాన్యం నీళ్ళు పడిందంటే ఎందుకు పనికిరావు అలాంటిది అది బాగా చూపించినారు ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో విలన్ తమ్ముని నరకడం అది మనము విక్రమ్ సినిమాలో ఎట్లా ముసలోడైనా ఎట్లా చేస్తాడు ఆ రేంజ్లో ఉందన్నమాట ఆడ గుస్ బంప్స్ వచ్చినవి కొద్దిగా టైం టేకింగ్ అనేది కొద్దిగా ల్యాగ్ అనిపించింది అన్న ఆ ల్యాగింగ్ ఒక్కటి లేకుంటే కొద్దిగా బాగుండేది ఎనర్జెటిక్ లెంత్ ఎక్కువ ఉంది కొద్దిగా అది ఎందుకంటే ఆడియన్స్కి
టైం మెయిన్ ఇంపార్టెంట్ సేవ్ అనేది లేదు నేను బాలయ్యకి వేస్తా ఓటు నేను బాలయ్యకి వేస్తా జై బాలయ్య బాలయ్యనే భయ్యా ఇప్పుడే టైగర్ నాగేశ్వరరావు సినిమా చూసి వస్తున్నా ఇప్పటి వరకు కొంతమంది తెలుసు స్టోట్పూర్వం నాగేశ్వరరావు అంటే కొంతమంది తెలుస్తుంది ఎందుకంటే స్టోట్పూర్వం గురించి అందరూ తెలుసు కదా స్టోట్పూర్వం అంటే దొంగలు రౌడీలు వేలే ఉంటారనుకున్నాం కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత స్టోట్పూర్వం అంటే ఏంది వాళ్ళు దొంగలు ఎందుకు మారారు దానికోసం మన స్టోట్పూర్వం నాగేశ్వరరావు క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఒక మాస్ క్యారెక్టర్కి మాస్ మహారాజ్ రవితేజను పెట్టి తీశారన్న స్టోట్పూర్వం నాగేశ్వరరావు మర్చిపోతారు ఇక్కడ నుంచి టైగర్ నాగేశ్వరరావు మీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఎందుకంటే ఒక ఊరికి వచ్చిన చెడ్డ పేరుని సినిమా మొత్తం తీసిపడేసింది అన్న మంచి పేరు వచ్చింది స్టోట్పూర్వంలో వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు ఎందుకు అవ్వాల్సి వచ్చింది వాళ్ళ కష్టం ఏంది అనేది చాలా బాగా చూపించారు ఒక మాస్ మహారాజుని పెట్టి మాస్ సినిమా చూపించారు నాకైతే చాలా బాగా నచ్చింది అన్న విన్నారు బాలయ్యనా రవితేజనా అన్న మూడు సినిమాలు వచ్చినాయి దసరాకి పండగ చేసుకోవడానికి దసరా పండగకే పండగ చేసుకోవడానికి మూడు సినిమాలు వచ్చినాయి మూడు కూడా అల్టిమేట్ అన్న బాలయ్య బాబు సినిమా లియో ఇక ఇప్పుడు వచ్చిన మన రవితేజ అన్న సినిమా మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ ఖచ్చితంగా మూడు సినిమాలు ఆల్రెడీ పబ్లిక్ టాక్ తెలుసుకున్నారు మీరు చాలా బాగుంది అన్న దసరా విన్నారు ఒకలా చెప్పాలి అంటే మాత్రం చెప్పలేమన్న ఎందుకంటే మూడు సినిమాలు కూడా బాగున్నాయి లేదు పర్ఫెక్ట్గా చెప్పాలి తప్పదు అంటే మాత్రం నేను అనుకునేది ఏంటంటే బాలయ్య బాబుది ఎందుకంటే అందులో శ్రీలీల క్యారెక్టర్ని ఒక ఆడపిల్లనే ఒక స్ట్రాంగ్గా మోటివేట్ చేసి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి చెప్పిన సినిమా బాలయ్యబాబు గారి సినిమా మంచి స్టోరీ ఉంది ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు ఈ స్టోట్పూర్వం సినిమా గురించి చూడాలంటే ఖచ్చితంగా స్టోరీ ఏంది సబ్జెక్ట్ ఏంది ఒక రియల్ స్టోరీని తెలుసుకోవాలంటే స్టోట్పూర్వం సినిమా చూడండి ఇందులో పిస్టులు ఉంటాయి దొంగతనాలు అది చాలా బాగుంటుంది లాస్ట్లో క్లైమాక్స్లో రవితేజ గారు చనిపోతారు ఎందుకంటే రియల్ స్టోరీ కూడా చెప్తున్నా అది మాత్రం చాలా బాధపడతారు చాలా బాధ అనిపించింది సినిమా అయితే మాత్రం అన్న రియల్ స్టోరీని తెలుసుకోవాలంటే స్టోట్పూర్వం గురించి తెలిసిన ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి రియల్ స్టోరీ తెలుసుకోండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడే టైగర్ నాగేశ్వరరావు మూవీ చూశానన్న మామూలుగా లేదన్న బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాక్షన్ కానీ సీక్వెన్స్ కానీ డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ ఇరుగా తీస్తాడన్న ప్యాన్ ఇండియా స్టార్ అంటే ప్యాన్ ఇండియా స్టార్ లెవెల్లో తీస్తాడన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న మాస్ మహారాజా కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న బాక్స్ ఆఫీస్కి మొగడు వచ్చాడని చెప్పుకోవచ్చు అన్న 3 అవర్స్ ల్యాగ్ అంటున్నారు పత్తి నా కొడుకు కానీ ల్యాగ్ లేదన్న సినిమా కంటెంట్ ఉన్న మూవీ అన్న 3 అవర్స్ 100% క్యారెక్టర్కి తను న్యాయం చేశాడన్న దసరాకి 2 విన్ అన్న అది విన్ ఇది విన్ అని చెప్పాడు అన్న 2 సినిమాలు విన్ అన్న ఆడియన్స్కి ఏం చెప్తా అన్న ఇప్పుడు బాలయ్య బాబు ఈ సినిమా హిట్ ఇది అంటే 2 హిట్ అన్న తన స్టైల్లో తను చేశాడు ఇన్న స్టైల్లో ఇన్ చూడాల్సిన సినిమా అన్న ఇన్స్పిరేషన్ ఒక సామాన్యుడు తలుచుకుంటే ఒక కదా అది బాగుంది కానీ పాన్ ఇండియా లెవెల్లో ఇది ఉన్నది మన తెలుగులోనే కాకుండా దక్షిణాది సైడ్ మరి దక్షిణాది సైడ్ వీళ్ళకు కూడా వస్తుంది తమిళలో కొంచెం స్మగ్లింగ్ ఆ టైప్లో చూపిస్తారు కదా వాళ్ళకు కూడా వస్తుంది ఇక పాన్ ఇండియా లెవెల్ చూసుకుంటే ఉత్తరాఖండ్ బీహార్ జార్ఖండ్ వీళ్ళకి చాలా వస్తాయి ఇంత మాస్ క్యారెక్టర్ వాళ్ళకి ఇష్టం చూస్తారు ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో మనం ఇట్టు కొడతాడు ఖచ్చితంగా ఇట్టు కొడతాడు టైగర్ నాగేశ్వరరావు ఖచ్చితంగా ఇటు కొడతాడు ఎందుకంటే నార్త్ ఇండియా లెవెల్లో ఈ మ్యాస్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి అంత అంత లుక్ ఉన్నది అలాగే మన ఎవరైనా తెలుగులో తెలుగు పరంగా చూసుకుంటే బాలయ్య బాబు చేయొచ్చు ఎందుకంటే డిఫరెంట్ సెంటిమెంట్ తోటి ఉంది కూతురుని లేని విధంగా చాలా బాగా అనిపించింది సో ఇది పాన్ ఇండియా లెవెల్లో పోతుంది కాబట్టి దసరా విన్నర్ ఎవరని చెప్పలేదు ఎందుకంటే బాలయ్య బాబు పాన్ ఇండియా లెవెల్లో తీసుకోలేను ఓన్లీ మన తెలుగు వరకే తీశాడు అది తెలుగులో బాలయ్య బాబుకి ఇచ్చేస్తాను నేను ఇచ్చేసి ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకు పాన్ ఇండియా లెవెల్లో ఇది ఇంకో హిందీ సినిమా కూడా ఏదో వస్తుంది అలాగే లియో కూడా వచ్చింది లియో కూడా హిందీలో విడుదల లేదో తెలియదు నా కానీ గణపతి ఏదో వస్తుంది సో దానికి అంత అయిపోతుందో రాదో కానీ ఈ సినిమాకి అయిపోతుంది మాస్ పీపుల్స్ ఉత్తరాఖండ్ ఉత్తరాంచలు మన బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయా వాళ్ళకు బాగా నచ్చుతుంది సో పాన్ ఇండియా లెవెల్ ఇట్ ఇచ్చే అనుస్తుంది అనమాట మూవీ దసరా విన్నర్ పాన్ ఇండియా లెవెల్ అంటారా రవితేజకి ఇచ్చేస్తా మన తెలుగులో అంటారా బాలయ్యబాబుకి ఇచ్చేస్తా అరే అన్న టైగర్ దిగిండన్న రవితేజన ఇచ్చి పడేసిండన్న లోకల్ చంటిగాడు విక్రమ రాతూర్ మళ్ళా టైగర్ నాగేశ్వరరావు అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండన్న రవితేజన కెరియర్లో ఒక ఇడియట్ ఒక విక్రమార్గుడు ఒక టైగర్ నాగేశ్వరరావు ఈ 3 సినిమాలు ఇచ్చి పడేసిండన్న సినిమా మాత్రం చరిత్రలో నిలిచిపోతాయన్న అంత బాగుంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ కథ అన్నీ బాగున్నాయన్న మనం ఒక అన్న రవితేజ అన్న ఒక కామెడీ యాక్టింగ్ సూపర్ చేస్తాడు సీరియస్ యాక్టింగ్ చేస్తాడు మాస్ అంటే మాస్లో అంటే మిక్సీలో బట్టి చేసినట్టు చేస్తాడన్న మొత్తం మిక్సీ గ్రైండర్లు ఎట్లా పడతారు అట్లా కలిపేసింది మొత్తం మాస్ యాక్టింగ్ అంతా బాగా చేసిండన్న దుమ్ము లేపేసిన అన్న సూపర్ చేసిండు చెప్తున్నా రవితేజ అన్న కెరియర్లో సినిమా మాత్రం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అన్న ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక రాజమౌళి సినిమా తీసాడు అనిపిస్తుంది అన్న స్క్రీన్ ప్లే డైరెక్షన్ అట్లే ఉందన్న సేమ్ మన రాజమౌళి తీసాడు అనిపించింది చాలా బాగుందన్న అరే అన్న ఇట్టా అంటే మన ఇంతమంది రివ్యూ ఇస్తున్నారంటే సినిమా ఒక రేంజ్ ఉన్నట్టన్న నీకు రివ్యూ అయితే ఎప్పుడైతే తగ్గుతుందో సినిమా ఫ్లాపు ఇంత ఇంతసేపు రివ్యూ ఉందంటే సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అంటే ప్రతి సినిమా హిట్ కావాలి సినిమా మాత్రం బాగుందన్న రవితేజ ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారని చెప్తున్నా
చాలా బాగుంది అన్న సినిమా. ఒక డైరెక్టర్ మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా తీసిందన్న, ఒక రాజమౌళి లాగా తీసిన సినిమా అంతా బాగుంది. ఈ డైరెక్టర్ కూడా నెక్స్ట్ మంచి మంచి ఆఫర్స్ వస్తాయి నాకు, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాగుంది అన్న, ఎక్కడానికైనా బోరని లేదు. ఒక డైలాగ్ కొడతాడన్న, మన విలన్ కొడతాడు, అరే డైలాగ్ ఒకటి కొడతాడు, అరే నేను కుక్క పిల్లని కొన్నారా గొలుసులు కొట్టడానికి, టైగర్ టైగర్ అంటాడు అన్న రవితేజ్ అన్న. సూపర్, ఆల్ ద బెస్ట్ రవితేజ్ అన్న. అరే గొలుసులా కట్టేసిన కుక్క పిల్ల అనుకుంటున్నావురా, టైగర్ టైగర్ రే టైగర్ అంటాడు. సూపర్.